వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ఇంటింటికి తిరిగి వినూత్నంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు చేతికి మెహందీ పెడుతూ మహిళలను ఓటులు అభ్యర్థిస్తున్నారు ఈ ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది గడప గడపకు తిరిగినప్పుడు నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ వర్ది కళ్యాణ్ ఉన్నారు మేడం చెప్పండి ఈ వినూత్నంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం గల కారణం ఏంటి మహిళలు మీరు ఓట్లు అడుగుతున్నప్పుడు ఎటువంటి రెస్పాన్స్ నుండి వస్తుంది అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉందండి చూసుకుంటే ఉగాది వస్తుంది కాబట్టి మహిళలు సాంప్రదాయాలకు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి మెహందీ పెట్టి వాళ్ళకి ఓటు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ప్రజలందరి నుంచి కూడా అనూహ్యమైన స్పందన మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ స్పందన వస్తూ ఉంది చాలామంది ఏంటంటే మాకు ఫెన్షన్ వస్తుంది జగన్ అన్న దయ వలన మూడు వేల రూపాయలు ఫెంక్షన్ వస్తూ ఉంది అని కొందరు ఆడోళ్ళైతే మాకు ఆసరా వస్తుందని ఒక అమ్మ ఇంకో ఆవిడేమో అమ్మఒడి వస్తుందని ఇంకో ఆవిడేమో చేయూత్ వస్తుందని అలాగే ఆడోళ్ళు అయితే అన్ని పథకాలు కూడా జగన్ గారు మా పేరునే పెడుతున్నారు మేము జగనానికే ఓటేస్తామంటూ అన్ని రకాలుగా కూడా ఆ మగవాళ్ళందరూ కూడా ఇక్కడ పరిపాలనా రాజధాని తీసుకొద్దామని జగన్ గారు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి జగనాన్నకే మేము చేయకొడతాం జగనాన్ని ఓటేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఖచ్చితంగా పరిపాలనా రాజధాని అవుతుంది ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా పరిపాలనా రాజధాని కాకుండా అడ్డుకుంటూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని చిత్తు చిత్తుగా ఓడిస్తాము అని చెప్పి మగాలు చెప్తూ ఉన్నారు అన్ని రకాలుగా తీసుకుంటే ప్రజలు ఒక క్లారిటీకి వచ్చేసారు జగన్ అన్న వస్తేనా అభివృద్ధి అయినా సంక్షేమమైనా చక్కగా అమలవుతుంది విశాఖపట్నం తీసుకుంటే ఇక్కడ పరిపాలనా రాజధాని రావాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనా వస్తుంది అలాగే ఇప్పుడు ఫ్యాంక్షన్స్ తీసుకుంటే మనం చూసాం ఈ వాలంటీర్ వ్యవస్థ మీద లేనిపోని అభాండాలు తన మనుషుల ద్వారా ఎలక్షన్ క కమిషన్ కంప్లైంట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తిప్పలు పెట్టారు ఫ్యాక్షనర్స్కి అనేది ప్రజలందరూ ప్రత్యక్షంగా తమ కళ్ళతో చూశారు జగన్ అన్న ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ సాఫీగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఫ్యాంక్షన్స్ సకాలంలో కరెక్ట్గా ఒకటో తేదీ ఉదయం ఐదు గంటలు ఆరు గంటల కంటే సూర్యుడు రాకముందే వచ్చి వాలంటీర్స్ ఫ్యాంక్షన్ ఇచ్చేవారు ఒక్క నెల ఇలా అయ్యేసరికి వృద్ధులందరూ కూడా వెళ్ళి అలాగే ఎండలో నిల్చొని ఫెన్షన్ కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎంతమంది రాష్ట్రంలో చనిపోయారు అనేది ప్రజలకి ప్రత్యక్షంగా చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఎంత చక్కటి పరిపాలన అందుతూ ఉందా అనేది మరొకసారి వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు విశాఖపట్నం తీసుకుంటే ఇప్పుడు అదానీ డేటా సెంటర్ అది కంటిన్యూ అవ్వాలన్నా లేదా ఇన్ఫోసిస్ జగన్ అన్న ఓపెన్ చేసింది అది కంటిన్యూ అవ్వాలన్నా ఇంకో ఎన్నో ఇండస్ట్రీస్ అలాగే ఐటీ సెక్టర్ విశాఖపట్నంలో డెవలప్ అవ్వాలన్నా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయితేనే అవుతుంది అనేసి ప్రజలందరూ కూడా వాళ్ళు తిరిగి మాకు చెప్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే తీసుకుంటే పరిపాలనా రాజధాని అయితే తమ బిడ్డల భవిష్యత్తు ఎంతగానో బాగుపడుతుంది తన బిడ్డలకి ఉద్యోగాలు ఈ విశాఖపట్నంలోనే వస్తాయి అలాగే మన ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ప్రజల్లో బలంగా నాటుకొని ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఫిక్స్ అయ్యి మాకు నేరాజనం పడుతూ ఉన్నారు మేము అదే పార్టీకి ఓటేస్తాం మేము ఫ్యాన్ గుర్తికే ఓటేస్తాము మేము జగన్ మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి అడిగిన ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో అందరూ వన్ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ మళ్ళీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక గతంలో ఎప్పుడు మనం చూడని పరిపాలన చూస్తూ ఉన్నాం కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ఏ వార్డుకి వెళ్ళినా ఏ గ్రామంకి వెళ్ళినా అభివృద్ధి ఒకవైపు గ్రామ సచివాలయాలు ఇంకోవైపు ఆర్బీకేలు విలేజ్ క్లినిక్స్ ఇలాగే డిజిటల్ లైబ్రరీలు ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తూ ఉంది అలాగే తీసుకుంటే మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఉన్నారు అలాగే పోర్టు కట్టిస్తూ ఉన్నారు మనం మన విశాఖపట్నంకి దగ్గరలో శ్రీకాకుళంలో మూలపేట పోటు కట్టిస్తూ ఉన్నారు ఈ విధంగా అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు రెండు కళ్ళగా పరిపాలిస్తూ ఉన్న జగనన్నకి మళ్ళీ ఓటు వేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఇంత చక్కగా మాకు ఆదరిస్తున్న ప్రజలందరికీ కూడా జగనన్న తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు గడప గడపకు వెళ్తున్నప్పుడు ఊహించిన దానికంటే విశేషమైన స్పందన లభిస్తుందని ఉగాది పండుగ వస్తున్న నేపథ్యంలోనే మెహందీని చేతికి పెట్టి ఓట్లు అడుగుతున్నామని ప్రజలు అనుకున్న దానికంటే ఎక్కువగానే రెస్పాండ్ అవుతున్నారని సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను రెండు కళ్ళగా భావించి పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరొకసారి సీఎం గా చేసుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రచారానికి వెళ్ళిన తమ ప్రజలు చెప్తున్నారని ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ చెప్తున్నారు అపలరాజ్తో నాయుడు విశాఖపట్నం నుంచి